ఈరోజు ఆలేరు పట్టణంలో మహిళలు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లే మేము ఇక్కడ టెంట్ వేసుకొని నిరసన చేస్తున్నాం అని చెప్పగానే ఫోన్లు కొట్టి మేము వచ్చేదాకా ఉండేది మీరు బాగుందని చెప్పి వాళ్లకు వాళ్ళు వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్యాస్ ధర పెంచాల్సిందే మేడం, ఎక్కడిదాకైనా పోదాం అనే మాట చెప్తా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీకైనా పోదాం, ఇక్కడే మన దగ్గరే ట్రైన్ ఎక్కుదాం ఢిల్లీ దాకా పోదాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మహిళల్లో మంచి చైతన్యం ఉన్నది, తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. ఖచ్చితంగా ఈరోజు మరి మీరు వంట గ్యాస్ ధరలు పెంచేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఆగవు. ఈరోజు ఆలేరు పట్టణంలో మహిళలు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లే మేము ఇక్కడ టెంట్ వేసుకొని నిరసన చేస్తున్నాం అని చెప్పగానే ఫోన్లు కొట్టి మేము వచ్చేదాకా ఉండేది మీరు బాగుందని చెప్పి వాళ్లకు వాళ్ళు వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్యాస్ ధర పెంచాల్సిందే మేడం, ఎక్కడిదాకైనా పోదాం అనే మాట చెప్తా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీకైనా పోదాం, ఇక్కడే మన దగ్గరే ట్రైన్ ఎక్కుదాం ఢిల్లీ దాకా పోదాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మహిళల్లో మంచి చైతన్యం ఉన్నది, తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. ఖచ్చితంగా ఈరోజు మరి మీరు వంట గ్యాస్ ధరలు పెంచేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఆగవు. ఈరోజు ఆలేరు పట్టణంలో మహిళలు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లే మేము ఇక్కడ టెంట్ వేసుకొని నిరసన చేస్తున్నాం అని చెప్పగానే ఫోన్లు కొట్టి మేము వచ్చేదాకా ఉండేది మీరు బాగుందని చెప్పి వాళ్లకు వాళ్ళు వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్యాస్ ధర పెంచాల్సిందే మేడం, ఎక్కడిదాకైనా పోదాం అనే మాట చెప్తా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీకైనా పోదాం, ఇక్కడే మన దగ్గరే ట్రైన్ ఎక్కుదాం ఢిల్లీ దాకా పోదాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మహిళల్లో మంచి చైతన్యం ఉన్నది, తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. ఖచ్చితంగా ఈరోజు మరి మీరు వంట గ్యాస్ ధరలు పెంచేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఆగవు.